పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల పరిచయ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మార్చి 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పదవులలోకి తీసుకురావడం జరిగింది. తప్పకుండా మనం మీరు బాధ్యతలు తీసుకున్నట్టే ఈరోజు వచ్చే 13వ తేదీ నాడు పట్టభద్రుల నియోజకవర్గానికి శాసనమండలి నియోజకవర్గానికి రవీంద్రారెడ్డి గారు వెన్నపూస రవీంద్రారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎంవీ రామచంద్రారెడ్డి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారి కృషి వారి విజయానికి కూడా అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను.